రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక జిల్లా పరిషత్ ఉన్నతర పాఠశాల విద్యార్థులకు పొల్సాని సౌమ్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థుల సౌకర్యార్థం మొబైల్ లైబ్రరీని డొనేట్ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు సుంకే రవిశంకర్తో పాటు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీంద్రరావులు హాజరయ్యారు. బోయినపల్లి మండలం కొదురుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థుల సౌకర్యార్థం పొల్సాని సౌమ్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొబైల్ లైబ్రరీని డొనేట్ చేశారు. शनिवार पाठशाला आवरण में जगह कार्यक्रम की चोपदंडी शासन सभ्यु सुंके रविशंकर तो राष्ट्र नायक रवींद्र राव मुख्य अतिथु हाजर अन वाटू चये अनन्या इंत आलोचन तो विद्यार्थुक उपयोगपे विधा मोबाइल लाइब्रेरी एर्पट्ट सतोषक अभिनंदर मन ऊर मन बड़े कार्यक्रम में भाग में प्रतिष्ठात्मक अनेक प्रभुत् पाठशाल अभिवृद्धि पचुदान मंत्री केटीआर प्रत्येक चोरव तो పాఠశాలకు అనేక రకాల సౌకర్యాలు కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. మొబైల్ లైబ్రరీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం రాష్ట్ర నాయకులు జోగిరిపల్లి ప్రేమ్ సాగర్ రావు, ఎంపీపీ వేణుగోపాల్, జెడ్పీటీసీ ఉమా కొండయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంక సత్యనారాయణతో పాటు కురకటి నాగయ్య, లచ్చిరెడ్డి, మండల శాఖ అధ్యక్షులు కత్తరబాగ కొండయ్య, సెస్ డైరెక్టర్ కొట్టకల్ సుధాకర్ తదితరులు హాజరయ్యారు. చూడయ్యా చదువుని అది చెప్పాలి మళ్ళా టాబ్స్ తర్వాత ఫోన్ అన్నన్యా నేను చిరాక్ స్కూల్లో హైదరాబాద్లో చదువుకుంటున్నాను. నేను 11th క్లాస్లో ఉన్నాను. సో మీ స్కూల్ కోసం తదుపా కోసం ఒక మొబైల్ లైబ్రరీ స్టార్ట్ చేస్తున్నాను. ఏం బుక్స్ కావాలన్నా మీరు నన్ను అడగచ్చు, నేను తెప్పించి పెడతాను. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉంది, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ట్యాబ్స్ ఉన్నాయి, ఏం కావాల్సిన యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారికి. ఒక మంచి కాన్సెప్ట్ తోని, ఫ్యూచర్ విజన్ తోని చిన్న అమ్మాయి అనేటువంటి 11th క్లాస్ చదువుతున్నటువంటి అనన్య గారికి వచ్చినటువంటి ఆలోచనను ఈ సభ ఈ సందర్భంగా నేను వారిని అభినందిస్తూ సామ్య సమత్వ విద్యార్థులకు విద్యార్థినులకు ఏదైతే మన స్కూల్లో ఉండేటువంటి లైబ్రరీ కాకుండా ఆ పుస్తకం చూసినట్టయితే నిజంగా ఇప్పుడే గౌరవ హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు కొంత హై స్టాండర్డ్ ఉన్నటువంటి ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి. లో బుక్స్ కూడా ఈజీగా అర్థం చేసుకునేటువంటి ఇంగ్లీష్ బుక్స్ కూడా ఉన్నాయి. కొదురుపాక గ్రామంలోని పిల్లలకు చదువుకోవడానికి లైబ్రరీని డొనేట్ చేయడము గొప్ప ఆలోచన. దీనిని మేము ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారు భవిష్యత్తులో కూడా ఉన్నత స్థాయిలో ఉండి మరిన్ని సేవలు అందించాలని వారిని కోరడం జరుగుతుంది. వారి తల్లిదండ్రులను కూడా కోరడం జరుగుతుంది. అలాగే అనన్య గారు డొనేట్ చేసినటువంటి ఈ లైబ్రరీని పిల్లలు సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. మనము కష్టపడే టైంలోనే కష్టపడితే మన భవిష్యత్తు అనేది బంగారు బాటలాగా ఉంటుంది. వాటి గురించి వివరణగా చెప్పారు. వాటిని దృష్టిలో పెట్టుకుని మూడు ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్న సుందరశంకర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్టాండ్ లేదన్నా ఇంత క్రియేటివిటీ అంటే సొసైటీలో ఉన్నటువంటి ఒక ఈ యొక్క క్రియేటివిటీ వారికి ఎడ్యుకేషన్ పరంగా వచ్చినందుకు వారిని కూడా అభినందిస్తూ మరి ఈ యొక్క విద్యార్థి దశలోనే మరి ఒక మనిషి జీవితానికి పునాది వేసేటువంటి కార్యక్రమంలో మరి ప్రారంభ దశ అంటే ప్రారంభ దశ అంటే మనకు సంక్షేమ రాజ్యంలో మరి వెల్ఫేర్ స్టేట్ అనే రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి పీఠిక ఏదైతే ఉందో వెల్ఫేర్ స్టేట్లో ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం,
ఒక మనిషి యొక్క జీవన ప్రమాణం పెరగాలంటే, మనిషి జీవనము జీవితంలో ఒక ఉన్నత స్థితికి చేరాలంటే రెండు ముఖ్యంగా ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం అనేది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ కేజీ టు పీజీ అనేది ఒకటి, తర్వాత ఈ యొక్క ఆరోగ్యం అనేది, ఈ రెండు వీటి మీద దృష్టి సారించి మన అట్టడు వర్గాల ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పేద పిల్లల బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఈ యొక్క ఎడ్యుకేషన్ను అందించడం, మరి వారి కన్న కలలు ఏదైతే బంగారు తెలంగాణ సాధించుకునే దిశగా మరి వారి వారికి వారందరూ మనం వారికి అందరం మన అందరం బాసటగా వండుకుంటూ మరి పిల్లలకు ఏదైతే ఉందో విద్యార్థిని అప్రాచీన ఉపాధ్యాయులకు మరి ఇంతకుముందు పిల్లల యొక్క విజ్ఞానం పెరగడానికి కొరకు మరి లెటర్ రైటింగ్ కానీ ఎస్ఏ రైటింగ్ కానీ మరి పోటీ ఇట్లాంటి పోటీలు మరి పెట్టడం జరుగుతుండే గతంలో, మరి ఇప్పుడు ఆ విధంగా ఉన్నాయో లేదో మరి కొంత ఈ యొక్క ఎలక్ట్రానిక్ యుగం మరి సెల్ ఫోన్స్ టీవీస్ ఇవి వచ్చిన తర్వాత అట్లాంటి కార్యక్రమాలు కొంత తక్కువైనాయనే భావన ఉన్నది. ఒక మనిషి యొక్క విద్యార్థి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మూర్తిమత్వం, అంటే ఒక వ్యక్తిలోని వ్యక్తిత్వం, ఒక వ్యక్తిత్వ వికాసం రావాలంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చదువుతోనే వస్తుంది. కాబట్టి రీడ్ అండ్ రీడ్ చదువు ఒకటికి రెండు సార్లు చదివితే అది ఎంత కొట్టు అయినా కానీ మనకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి విద్యార్థిని విద్యార్థులందరికీ మనం చేసిందంటే మీరు ఇప్పటి నుంచి చదవడం అలవాటు చేసుకోవాలి. ఇంతకుముందు న్యూస్ పేపర్ యాబిట్ అనేది మేము చదువుకున్నప్పుడు ఒక సబ్జెక్ట్ ఒక లెసనే ఉంటుండే న్యూస్ పేపర్ యాబిట్ అనేది. మరి ఆ న్యూస్ పేపర్ యాబిట్ అనేది ఎందుకంటే చదువుకున్న బయటికి పోవాలని ఈ స్కూల్ చూడడానికి వచ్చింది అక్కడ, ఈ స్కూల్ చూడడానికి వచ్చింది, క్లాసులన్నీ తిరిగింది, ఆ లైబ్రరీ అవన్నీ కూడా చూసింది. చూసిన తర్వాత ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, మరి ఇంగ్లీష్ మీడియంలో ఉండేటువంటి లైబ్రరీలో ఉన్నటువంటి అనేక పుస్తకాలే కాదు, మరి ఈ లైబ్రరీ అంటే అది ట్యాబ్లో కానీ అది ల్యాప్టాప్లో కానీ అందించగలిగే ప్రపంచంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని అంతా కూడా పొందుపరచగలిగే వాటి అన్నింటిలో ఉన్నాయి కనుక వాటిని వాడుకొని ఈ గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల చదివేటువంటి పిల్లలకు ఈ విజ్ఞానాన్ని అందించాలని ఒక గొప్ప ఆలోచన ఈ బడి విజిట్ చేసినాక వచ్చిందని చెప్పింది. చాలా సంతోషం. ఒక బడికి అందరూ వస్తారు, చాలామంది రోడ్డు మీద కూడా చాలా కష్టాలు పడే వాళ్ళు ఉంటారు, ఇబ్బందులు పడి ఉంటారు, కానీ స్పందించే హృదయం, ఒక స్పందించేటువంటి ఆలోచన చాలామందికి రాదు. ఒక యాక్సిడెంట్ అయితే ఒక పడిపోతారు, అందరూ జర్నీ చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళని ఎవరు తీసి లావట్టి దవాఖానకు పంపడు. దవాఖానకు పంపినోడే మహాత్ముడు, పుణ్యాత్ముడు, అట్లాంటి మహా పుణ్యాత్మురాలే మా అనన్య. అంటే ఈ బడికి రావట్లేదు, ఈ పిల్లలకు మా అమ్మలు అనుకున్నటువంటి బడికి ఒక డొనేట్ చేయాలనేటువంటి, ఒక లైబ్రరీని డొనేట్ చేయాలనేటువంటి ఆలోచన రావడం అది మామూలు విషయం కాదు. నిజంగానే కొంతమంది పుట్టుకతోటే తెలియదు మన మధ్యలోనే ఉంటారు, చాలా గొప్ప వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదిగినాక కానీ వాళ్ళ విలువ, వాళ్ళ ఆలోచనలు తెలియవు. మరి ఇదే ప్రాంతంలో పెళ్లి చేసుకునేటువంటి, మరి గతంలో చిన్ననాడు ఏనాడు 7 సంవత్సరాల్లో 10 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకునేటువంటి కేసీఆర్ గారు ఆనాడు ఎవరికి కూడా ఏం కనవడాలి, కానీ వాళ్ళ దేశానికి ఒక స్ఫూర్తివంతంగా ఉండడు, అంటే దేశంలో ఒక సంస్కరణ తీసుకొచ్చినటువంటి మహానేతగా ఇవాళ గుర్తింపు పొందిండు. అంటే పువ్వు పుట్టగానే ఎందుకు పరిమళిస్తుందని చెప్పినంటే 11th స్టాండర్డ్లోనే ఆమెకు ఎప్పటి నుంచి ఇంకా ఇటువంటి ఆలోచనలు ఉన్నాయో తెలియదు, కానీ మరి ఇంత గొప్ప ఆలోచనలు ఉన్నాయి. ఆ దేవుడు భగవంతుడు మా కొండగట్టు అజ్జన్న, ఆ తిరుమలేశుడు, మా యమలాడు రాజన్న, మా నరసింహస్వామి, అన్ని దీవెనలు మా అనన్య చిరంజీవి మీద ఉండాలని గొప్పగా ఇంకా ముందుకెళ్ళాలి. మరి ఇటువంటి ఆలోచనలో ఎంత ఎదిగితే అంత ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి అవకాశాలు ఉంటాయి.